అయ్యో పాపం ఆనం, పార్టీ మారినా ఫలితం లేదా? ఆనం రామనారాయణ రెడ్డికి మళ్ళీ వెంకటగిరి టికెట్ కేటాయించనున్నారా, లేక ఆయనను ఎక్కడికి పంపుతారు? ఆత్మకూరు వెళ్లేందుకు ఆనం అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తనకు నెల్లూరు టౌన్ ఇస్తే బాగుంటుందని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. కానీ నెల్లూరు టౌన్లో ఇప్పటికే టీడీపీ రిజర్వ్ చేసింది. అక్కడ మాజీ మంత్రి నారాయణ పోటీ చేయనున్నారు. జనసేన టీడీపీతో పొత్తుతో ఈసారి నేరుగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతానని నారాయణ చెబుతున్నారు. నెల్లూరు సిటీ సీటును ఆనం రామనారాయణ రెడ్డికి ఇచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. అయితే ఆత్మకూరు నియోజకవర్గానికి వెళ్లాలని పార్టీ చెబుతున్నా అందుకు ఆనం అంగీకరించడం లేదని తెలిసింది. ఆత్మకూరు నియోజకవర్గంలో పట్టున్న మేకపాటి కుటుంబం ఉంది. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి ప్రభావం కూడా ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. పైగా రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎక్కువే. అందుకే ఆత్మకూరు తనకు సరైన ప్లేస్ కాదన్నది ఆనం అంచనా వేసుకుంటున్నారు. 1994 తరువాత టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గంలో గెలవలేకపోయింది. అనేక మంది అభ్యర్థులను మార్చినా ప్రయోజనం లేకపోయింది. టీడీపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గంగా పేరుండడంతో ఆనం రామనారాయణ రెడ్డి కూడా 2009 ఒక్కసారి మాత్రమే ఇక్కడ గెలిచారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన చరిత్ర ఆత్మకూరులో ఉంది. కానీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందడం కష్టమని ఆయన అంచనా వేసుకుంటున్నారు. అయితే ఆయనకు టీడీపీ ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆనం రామనారాయణ రెడ్డికి తిరిగి వెంకటగిరి నియోజకవర్గం కేటాయిస్తారా అన్న సందేహమే అయితే ఉంది. అదే ఆయన కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు ఆనం అభ్యర్థి అని నేరుగా ప్రకటించకపోయినా తనకే ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అదే జరిగితే ఆయన పార్టీ మారి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు అక్కడ బలమైన టీడీపీ నేత ఉన్నారు. కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ నేతగా ఉన్నారు. ఆయనను కాదని ఆనంకు టికెట్ ఇస్తే రామకృష్ణ సహకరిస్తారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కురుగొండ్ల రామకృష్ణ 2 వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009-2014 ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాంటి నేత తనకు టికెట్ ఇవ్వకుంటే అంగీకరించే ప్రసక్తి ఉండదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఆనం రామనారాయణ రెడ్డికి నెల్లూరు జిల్లాలో సీటు ఎక్కడ అన్న చర్చ జరుగుతోంది. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఆనం పార్టీ మారినా ఫలితం ఉండదా అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.